అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వాచ్ అండ్ రూల్. నేను మీమాంసా కృష్ణ. అయితే ఇవాళ సండే లంచ్ కోసం మటన్ తెచ్చుకున్నాను. మటన్ అయితే నేను చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాను, లైక్ గోంగూర మటన్, పాలకూర మెంతి కూర మటన్, చింత చిగురు మటన్, మామిడికాయ సెనగపప్పు మటన్, మటన్ ఫ్రై, ఆలూ మటన్ ఇలా. కానీ ఇవాళ నాకు టొమాటో మటన్ తినాలనిపించింది, ఎందుకంటే అది చాలా కంఫర్టింగ్గా ఉంటుంది. మీకు కూడా ఈ టొమాటో మటన్ రెసిపీ చూపించడానికే ఈ బ్లాగ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో టొమాటో మటన్ కోసం మనకు కావాల్సింది ఒక హాఫ్ కేజీ మటన్, ఒక 3 బిగ్ సైజ్ అనియన్స్ ఫైన్గా చాప్ చేసుకున్నవి, ఒక 2 డార్క్ గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసుకుని మధ్యలో కట్ చేసుకున్నాము, ఒక 3 స్పూన్స్ కారం, ఒక 5 టొమాటోస్ని బాగా సన్నగా చిన్నగా కట్ చేసుకున్నాము, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఇలాచి, లవంగం, పట్టా కలుపుకుని దంచుకున్న గరం మసాలా పొడి, దానికి ఒక 3 ఇలాచి 3 లవంగం, ఒక 1/2 పట్టా సరిపోతుంది, ఒక 1 బిగ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు, ఒక 1 బిగ్ స్పూన్ ధనియాల పొడి, సాల్ట్ అండ్ ఆయిల్. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకోవాలి. సో దీంట్లో మనము మన కుకింగ్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 బిగ్ స్పూన్స్తో ఆయిల్ వేసుకున్నాము, చూస్తే మనకి ఇంత ఆయిల్ వేసుకున్నాను 1/2 కేజీ మటన్కి. సో దీంట్లో మనం ఒక 3 మీడియం సైజ్ ఆర్ బిగ్ సైజ్ ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకున్నాం కాబట్టి అవి వేసేసుకోవాలి. సో ఆనియన్స్ మనకి బాగా తొందరగా ఇంకా బాగా వేగడానికి నేను ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాము, మనం పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. సో ఇది వేసుకున్నాక ఒక్కసారి కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా పసుపు వేసేసుకున్నాక ఇలా కొంతసేపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు ఒకసారి కలుపుకుందాం. మనం నేను ఇక్కడ తీసుకుంది అయితే సీనా మటన్, నాన్ బోర్ మటన్ అని కూడా అంటాము. సో ఇదే కొంచెం సాఫ్ట్గా అలా ఉంటుంది. సో ఎప్పుడు ఇదే మటన్ నేను ప్రిఫర్ చేస్తాను, సీనా మటన్నే. సో దీన్ని ఇప్పుడు మటన్ని ఆనియన్స్లో వేసేసుకుందాం. మటన్ని ఒక్కసారి ఆనియన్స్లో బాగా కలిసేటట్టు కలుపుకుందాము. ఇలా మటన్ వేసేసుకున్నాక ఒక్కసారి కుక్కర్ జస్ట్ ఇలా మనం పైన ఇలా మూత క్లోజ్ చేసినట్టు ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. సో దట్ దాంట్లో ఉన్న నీస్ నీళ్ళంతా బయటకు వచ్చేసి ఇగిరిపోతుంది. సో మటన్ అనగానే తెలంగాణ, ఎస్పెషలీ తెలంగాణ వాళ్ళకి ఒక ఇమోషన్ అన్నమాట. అయితే ఈ మటన్ని నాకు, అంటే నాకు తెలిసినంత వరకు, ఉత్తిగా కుక్ చేసేయకుండా, చాలామందికి ఉత్తిగా కుక్ చేస్తే హెవీ అయిపోవడము, వెగట వచ్చేయడం ఇలా అవుతూ ఉంటుంది. ఏదన్నా కలుపుతో, అంటే కలుపుడు కూర అంటాము, అంటే ఏదన్నా కలిపి కుక్ చేస్తే బాగుంటుంది. లైక్ ఏదైనా లీఫీ వెజిటబుల్ కానీ, ఏదైనా వెజిటబుల్ కానీ మటన్తో కంబైన్ చేసి కుక్ చేస్తే దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, కూడా వెగటుగా అయితే అనిపించదు. ఇలా వాటర్ వస్తూ ఉంటుంది మటన్లోంచి. సో ఇంకొంతసేపు కొద్దిగా వాటర్ పోయే వరకు మూత పెట్టేసుకుందాం. మనకి నీస్ నీళ్ళన్నీ అయితే ఎగిరిపోయినాయి. నేను ముందుగా పెట్టుకున్న కారం వేసేసుకుంటున్నాను, ధనియాల పొడి, ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం. సో మనము ఈ కారము, ధనియాల పొడి, ఉప్పు అన్నీ వేసేసుకున్నాక ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఒక 3 ఫుల్ గ్లాసెస్ వాటర్ వేసేసుకుని ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టేసుకోవాలి. సో మనకి ఒక, నేనైతే ఒక 10 విజిల్స్ ఇచ్చాను దీనికి. సో ఉడికి బాగా ఉడికిపోయి ఉంటుంది 10 విజిల్స్ కాబట్టి. అండ్ మనం తీసుకుంది కూడా లేత మటన్ కాబట్టి ఎస్, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని దీంట్లో వేయాల్సింది ఇప్పుడు వేసేసుకోవచ్చు. సో మనము టొమాటోస్ పెట్టుకున్నాం కదా, సో అన్ని టొమాటోస్ ఇప్పుడు వేసేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేద్దాం. ఇప్పుడు టొమాటోస్ కూడా వేసాం కాబట్టి మళ్ళీ మనం టొమాటోస్ బాగా మటన్తో కలిపి కుక్ అవ్వాలి కాబట్టి ఇంకో 3 విజిల్స్ పెట్టేసుకుందాం. సో ఇది మటన్ మనకి ఇంకొంచెం దగ్గరికి వస్తే అయిపోయినట్టే గైస్, మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు.
సో చూసారు కదా, చాలా ఈజీగా టొమాటో మటన్ అయిపోయింది. నేను మా మదర్ వాళ్ళ ఇంట్లో సండే లంచ్ కోసం చేసిన ఈ టొమాటో మటన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. ఇలాంటి బోల్డ్ అండ్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాచ్ అండ్ రూల్.